అది ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఒక మహావృక్షం మీద ఒక కాకి తన గూడును కట్టుకొని ఉంది. అది కొత్తగా గుడ్లను పెట్టింది. వాటిని చూసుకొని మురిసిపోయింది. అవి పొదిగి పిల్లలవుతాయని ఆకాంక్షించింది. అది తన ఆహారం కోసం వెతుకుతూ బయలుదేరింది. ఆ మహావృక్షం కింద ఒక పాము పుట్టింది. ఆ పుట్టలో ఒక మహాసర్పం నివసిస్తుండేది. ఆ కాకి ఆహారం కోసం వెళ్ళడం చూసి ఆ సర్పం చెట్టుపైకి చేరి కాకి గుడ్లని తినేస్తుండేది. దినమంతా ఆహారం కోసం తిరిగి సాయంత్రం గూటికి చేరిన కాకి తను పెట్టిన గుడ్లు లేకపోవడం చూసి గుండెలు పగిలేలా విలపించేది. ఇలా 2-3 సార్లు జరిగింది. తన గుడ్లను ఎవరు మాయం చేస్తున్నారో తెలుసుకోవాలని అనుకుంది కాకి. ఆ రోజు ఎప్పటిలాగే ఆహారానికి బయలుదేరి తన గూడుకి ఎదురుగా ఉన్న చెట్టుపై చేరి గమనించసాగింది ఆ కాకి. అదే సమయంలో తను పెట్టిన గుడ్లని తినసాగింది ఆ పాము. ఆ భయంకరమైన పామును ఏమీ చేయలేకపోయింది ఆ కాకి. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అక్కడ నుండి తన మిత్రుడు నక్క దగ్గరికి వెళ్ళిపోయింది. కడుపులో ఎంతో బాధ దాచుకొని కన్నీళ్లతో జరిగిన విషయాన్ని తన మిత్రుడు నక్కకి విన్నవించింది. అది విన్నాక ఆ కాకి ఒక బ్రహ్మాండమైన సలహానిచ్చింది నక్క. అక్కడి నుండి పక్కనే ఉన్న రాణిగారి అంతఃపురానికి వెళ్ళింది. యువరాణి తన ఆభరణాలను తీసి పక్కన పెట్టి స్నానం చేయడానికి కొలంలోనికి దిగింది. ఆ దృశ్యాన్ని గమనించింది ఆ కాకి. ఆ కాకి చూపు అక్కడున్న ఆభరణాలపై పడింది. ఆ సమయంలో ఆ కాకి తన మిత్రుడు నక్క చెప్పిన ఉపాయం గుర్తుకొచ్చింది. తక్షణం ఆ ఉపాయాన్ని అమల్లో పెట్టింది. అక్కడి నుండి ఎగిరి ఆ ఆభరణాల్లో ఒకదాన్ని నోట్లో ఖర్చుకుని పైకి ఎగిరింది ఆ కాకి. ఆ దృశ్యాన్ని అక్కడున్న భటులు గమనించారు. ఆ కాకిని వెంబడించారు. అది చాలా దూరం ఎగరసాగింది. అయినా భటులు దానిని వదలలేదు. చివరికి అది తన వేగాన్ని తగ్గించి తన గూటివైపు వెళ్ళి భటులు చూస్తుండగా ఆ ఆభరణాన్ని మహాసర్పం ఉంటున్న పొట్టలో జారవిడిచింది. అది గమనించిన భటులు ఆ పుట్టని తవ్వడానికి నిశ్చయించారు. ఆ భటులు పుట్టని తవ్వసాగారు. కొద్దిసేపటికి అందులో ఉన్న మహాసర్పం బయటకొచ్చింది. భటులు తమ ఈటెలతో దానిని పొడిచి పొడిచి చంపేశారు.
ఆ పుట్టలో ఉన్న యువరాణి గారి ఆభరణాన్ని తీసుకువెళ్ళిపోతాడు. తన శత్రువు చావును కళ్ళారా చూసిన ఆ కాకి ఆనందానికి అవధుల్లేవు. ఆ కాకి ఆనందంతో నాట్యం చేయసాగింది. అప్పటి నుండి దాని గుడ్లు ఎవ్వరూ తినలేదు.